ప్రజా సమస్యలను ఏ గ్రామానికి గ్రామంలోనే తక్షణ పరిష్కారం చూపించేందుకు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ఒకవైపు ప్రభుత్వం చేపడితే ఇన్ని రోజులు చేసినటువంటి మోసానికి నిదర్శనం ఈ జగన్ అన్న అంటూ నారా లోకేష్ విమర్శిస్తున్నారు అంతేకాకుండా నెల్లూరు జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులన్నీ కూడా టీడీపీ హయాంలోనే నిర్మించామని చెప్తున్నటువంటి పరిస్థితి దీనిపైన ఏ విధంగా స్పందిస్తారో మనతో పాటు మాట్లాడేందుకు ఆ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నారా లోకేష్ పాదయాత్ర మీ జిల్లాలో జరుగుతుంది మీ జిల్లాలో పాదయాత్రలో నారా లోకేష్ పాదయాత్ర స్టార్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు పన్నెండు పథకాలు ప్రారంభించారు ఆ పాదయాత్రను చూసి అంతగా భయపడతా ఉన్నారని చెప్పేసి లోకేష్ అంటున్నారు ఈ సురక్ష కూడా ఆ భయంతోనే ఇప్పుడు చేపడుతున్నారని చెప్పేసి లోకేష్ కామెంట్ చేస్తున్నారు సార్ అంటే మొట్టమొదటగా అడ్రస్ లేనటువంటి వాడు లోకేష్ కేర్ ఆఫ్ అడ్రస్తో బతికేవాడు లోకేష్ కాబట్టి అడ్రస్ లేని వాడిని గురించి మాట్లాడుకోవడమే అసహ్యమైనటువంటి విషయం ఎందుకంటే లోకేష్కు ఉండేటువంటి క్వాలిఫికేషన్ చంద్రబాబు నాయుడు కొడుకు అంతకు తప్ప ఎన్నికల్లో గెలవలేదు గెలిచి ప్రజాదరణ పొందలేదు పోటీ చేసి మొట్టమొదటిసారిగా ఓటమి పాలయ్యాడు ఎమ్మెల్యేనే కాలేకపోయాడు కాబట్టి అటువంటి వాడు అసహ్యాన్ని జయించినటువంటి వాళ్ళు తండ్రి కొడుకులు అంటే సాధారణంగా మనం గతంలో విన్నాం ఘోరమైనటువంటి తపస్సు చేసి మరణాన్ని జయించారు అని అంటే వీళ్ళిద్దరూ అసహ్యం అనేటువంటిది ఏమాత్రం లేనటువంటి వాళ్ళు ఎంత మాట్లాడేటువంటి భాష పక్కన ఉన్నటువంటి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ వాళ్ళకే అసహ్యంగా ఉంది అంటే వీళ్ళు వెధవలు అధికారంలో ఉన్నప్పుడు నెల్లూరు జిల్లాలో సంగం నెల్లూరు ప్రాజెక్టుని పూర్తి చేయలేకపోయారు ప్రారంభించలేకపోయారు ప్రారంభించింది రెడ్డి గారు ఆ ప్రారంభించినటువంటి వాటిని పూర్తి చేయలేకపోయారు చంద్రబాబు నాయుడు అటువంటిది వాళ్ళ కొడుకు వాడికి ఏమి చరిత్ర ఉంది కాబట్టి తెలుసు ఏముంటే మాట్లాడతాడు కాబట్టి నేను చేశాను ఇంకా అటువంటి అసహ్యమైనటువంటి వాళ్ళు ఏమి చేశామో చెప్పుకోలేక ఇప్పుడు అవి ప్రారంభించింది జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసింది రాజశేఖర రెడ్డి గారు అనేటువంటిది జిల్లా రైతాంగానికి అంతా తెలిసినటువంటి విషయం అటువంటిది మా హాయంలో జరిగాయనంటే ఇంకో వాడికి ఏం మాట్లాడతాం వాడితో మాట్లాడి కూడా వృద్ధ ఒకటి రెండవది ఇప్పుడు ప్రతి ఒక్కరిని నేను ఛాలెంజ్ పిలుస్తున్నా అసలు నువ్వు ఎవడు నీకు స్థాయి అయింది ఛాలెంజ్ పిలవడానికి మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు మాజీ మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఒకటికి రెండు సార్లు శాసనసభ్యుడిగా గెలిచినటువంటి వాళ్ళు మాట్లాడితే నేను ఎక్కడున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను నువ్వు అక్కడ ఉంటే నీ ఛాలెంజ్ స్వీకరించడానికి నీ స్థాయి ఎందుకు తెలియాలి కదా దారిని పోయి వాడు అడుక్కు తినేవాడు కూడా నేను ఛాలెంజ్ చేస్తానంటే ఒకటితో ఛాలెంజ్ చేస్తామా కాబట్టి ఇటువంటి పనికి మాలినటువంటి వాడు పాతయాత్ర అట్టర్ ఫ్లాప్ అయింది ఇది వాస్తవం అందుకని రాత్రి తిరిగి డెన్లోకి పోయి సరే అవన్నీ బాగుండదు నా సంస్కారం అడ్డం వస్తుంది ఏం అనేది వాడు ఏం చేస్తాడనేది చెప్పడానికి వాడు పడుకొని నిద్ర లేచాక పాపం అది దిగక హ్యాంగ్ అయ్యి ఆమంత్రానికి మధ్యాహ్నం దాకా రెస్ట్ తీసుకొని సాయంకాలం చల్లబడ్డ తర్వాత నడుస్తున్నాం ఓసారి సాయంకాలానికి కూడా దిగినప్పుడు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నాం కాబట్టి నీ స్థాయికి తగినటువంటి మాటలు మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారంటే జనంలో నుంచి వచ్చినటువంటి వాడు డెలివరీ సిస్టమ్స్ ఏ విధంగా ఉందనేటువంటిది అక్కడక్కడ ఎమ్మెల్యేలు ఇచ్చేటువంటి దాని మీద సూచనల సలహాల మీద వాటిని ఏ విధంగా బెటర్గా డెలివరీ సిస్టమ్ కోసం ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తుంటే అసలు నీ గురించి ఎవరు భయపడతారు ఎందుకు భయపడతారు భయపడాల్సినటువంటి అవసరమే వచ్చింది మీరు మాట్లాడితే అందరినీ చూసి భయపడేటువంటి వాళ్ళు మీరు మిమ్మల్ని చూసి ఇప్పుడు వీడి చరిత్ర ఏంటి మినిస్టర్గా పనిచేశాడు పంచాయతీరాజ్ మినిస్టర్గా ఎవడన్నా పంచాయతీరాజ్ మినిస్టర్గా పనిచేసినటువంటి వాడు ఆ ప్రాంతంలో ఆయన హయాంలో అభివృద్ధి చేస్తారు మీ అవినీతి ఏ స్థాయిలో చేసావు నువ్వు లైట్లకు సంబంధించి ఐదు సంవత్సరాల కాంట్రాక్ట్ ఇస్తావా అంటే భావితరాలను కూడా దోచుకున్న దానికి భవిష్యత్తును కూడా దోచుకున్న దానికి పథకం పనేనటువంటి నీలాంటి సిగ్గుమాలైనటువంటి వాడు దొంగోడు వీడు లోకేష్ దొంగోడు వీడు మాట్లాడితే అసలు దాని గురించి మాట్లాడడానికి అసహ్యంగా ఉంది అందుకే అనేది దొంగోడు వీడని ఎందుకంటే నిజంగా దొంగ కాబట్టి కాబట్టి అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి దొంగతనాలు దోపిడీలలో హస్త మామూలుగా బ్రహ్మాండంగా ప్రకటించినటువ ఘనకీర్తిని సాధించినటువంటి వాళ్ళు విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ప్రజా జీవితంలోకి వస్తే ప్రజలను దోచుకుంటున్నారు కాబట్టి వాళ్ళని గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరం లే ఎందుకంటే వాళ్ళు రెండు వేల ఇరవై నాలుగులో నేను వస్తే నేను ఎక్కడికి వచ్చేది నువ్వు ఎక్కడికి వస్తారు ఎవరు రాణిస్తారు మిమ్మల్ని మిమ్మల్ని తరిమి తరిమి కొట్టారు బంగాళాఖాతంలో కలిసిపోయింది తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయింది కాబట్టి పాపం ఏదో జనాలకు మేము వస్తే మేము వస్తే మేము వస్తే ఎక్కడికి వస్తారు ఇద్దరు పొయ్యి దగ్గరికి రావాల్సింది ఎక్కడికి వస్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక సైకోలాగా పరిపాలిస్తున్నారు ప్రజా సమస్యలు పరిష్కరించలేదంటూ మరొక వైపు నెల్లూరు బ్యారేజ్ డెబ్బై శాతం మేమే కట్టాం సంఘం బ్యారేజ్ డెబ్బై శాతం మేమే అని కూడా చెప్తాం అదే నేను చెప్పేది మీకు కట్టాము కట్టాము కట్టామని చెప్పి చెప్పుకుంటున్నారు తప్ప పూర్తి చేశామని చెప్పుకునే ధైర్యం లేదు కదా ఎందుకు డెబ్బై శాతం కూడా వదిలేశారు కొరవ ఇరవై శాతం ఎందుకు కట్టలేకపోయారు ముప్పై శాతం ఎందుకు ఆపేసేయాల్సి వచ్చింది అంటే రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు కాబట్టి వ్యవసాయం గురించి చంద్రబాబు నాయుడు గతంలో చెప్పాడు ప్రాజెక్టులు సాగునీటి ప్రాజెక్టులు మీద పెట్టుబడి పెడితే వృధా తప్ప ఆదాయం ఉండదని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి ఆర్థిక శాస్త్రవేత్త చంద్రబాబు వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి వాడు వ్యవసాయం మీద ప్రాజెక్టుల మీద పెట్టుబడులు పెట్టడం వృధా అని చెప్పి చెప్పినటువంటి వాడు అటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ గురించి పాపం వాళ్ళ కొడుకుని తిప్పతా వాళ్ళ కొడుకు ఒక లక్ష్యం ఉండాలి పాదయాత్రకి నీ లక్ష్యమేది మమ్మల్ని విమర్శించడం తిట్టడము పోవడమా ఆ లక్ష్యమేనా జగన్మోహన్ రెడ్డి గారిని నిరసాయికం అనడం ఇంకొకటి దొంగ అనడం దోపిడి దారడం నీ లక్ష్యమేంది ప్రజల సమస్యలు తెలుసుకోవాలి వాటిని పరిష్కరించాలి ప్రజల సమస్యలు తెలుసుకునే పని లేదు భవిష్యత్తులో మీరు వచ్చే పని లేదు మీరు పరిష్కరించే అవకాశం లేదు ఎందుకంటేటప్పుడు మీరు మీ యాత్రలన్నీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేని అక్కడ ఉండేటువంటి మంత్రిని జగన్మోహన్ రెడ్డి గారిని దూషించిపోవడానికి పెట్టుకున్నటువంటి యాత్ర తప్ప ప్రజల సంక్షేమం కోసం కాదు కేవలం రాజకీయంగా ఓటు దండుకోవడం కోసం పెట్టినటువంటి యాత్ర పవన్ కళ్యాణ్ కూడా నిన్నటి వరకు వారాహ యాత్ర చేశారు గోదావరి జిల్లాల్లో మొత్తం ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రానివ్వను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రౌడీజం చేస్తున్న వాళ్ళందరూ కూడా బట్టలు కూడా తీసుకుడతాను గుడ్డలు కూడా తీసుకుడతానని కూడా కామెంట్ చేస్తాను సంస్కారహీనుడు ఆ పేరు మాట్లాడాలంటేనే చిరాకు ఎందుకంటే నేను అసెంబ్లీలోకి వస్తానంటే ఎవరు ఆపారు నేను అసెంబ్లీలో రానికుండా మేము ఎవరు అడుకోగలరా నువ్వు ఎక్కడ పోటీ చేసావు అక్కడ ప్రజలు ఆపారు నేను అసెంబ్లీలోకి వస్తానంటే వాడు రానిస్తాను రా మొన్న వచ్చినేవిడు కదా రెండు దగ్గరలో పోటీ చేసావు కదా రెండు దగ్గర నిన్ను ఆపింది ఎవరు నువ్వు పోటీ చేసినటువంటి ప్రజలు ఆపారు దానికి సిగ్గుపడాలి నువ్వు రెండు దగ్గరలో ఒక పార్టీ అధ్యక్షుడు రావడం పోటీ చేస్తే ఓడ అని చెప్పి దాన్ని కూడా నేను సార్ ముఖ్యమంత్రిని అవుతావు ఎవడు ఆతాడు నేను ముఖ్యమంత్రిని రాష్ట్ర ప్రజలందరూ నీకు ఓటేస్తే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు నేను ముఖ్యమంత్రిని అవుతా అసెంబ్లీకి వస్తానంటూ చంద్రబాబు నాయుడుతో పొత్తు కలుపుతానంటే చంద్రబాబు నాయుడు నిన్ను ముఖ్యమంత్రిని కానిస్తాడా మీరిద్దరు ఏంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు లేకుండా ఉండడానికి మేము ఇద్దరమైనా ఒకటి అవుతాం నాకు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్న దాన్ని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ చూస్తే చాలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే చాలు అనేటువంటి ఆలోచనతో నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి నీ అందరికీ నువ్వు ఏ విధంగా పనిచేస్తున్నావు అనేటువంటిది ట్టి నువ్వు మాట్లాడేటువంటివి ఆ భాష బట్టలు ఊడి తీసుకొడతా నీ బట్టలు ఊడిపోయినాయి ఓడి తీసేసారు ప్రజలు రెండుసార్లు రెండు ప్రాంతాల్లో అటువంటిది మీరు అదేంటంటే ఎందుకు వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే తెలియనటువంటి ఫ్రస్ట్రేషన్ జనాలకు పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడనగానే ఆ ఫ్రస్ట్రేషన్లో మేము బట్టలు ఓడ తీసుకొడతా వాళ్ళని ఎవరు ఓడి తీసుకొడతారు వీళ్ళు ఎప్పుడన్నా కొట్టు కొట్టించుకున్న చరిత్ర ఉండేటువంటి వాళ్ళు మీరు ఆ వదిలే పాపం కొంతమంది ఉండరు కొంతమంది లేరు మన మధ్య అది లేనటువంటి వాళ్ళందరినీ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ గుర్తు చేయడం దీనికి కాబట్టి వీరు దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు తన్నులు తినటువంటి వాళ్ళు గతంలో చరిత్ర ఉంది మీకు మేము ఆ తన్నులు తిన్నాం కదా అని చెప్పి దాన్ని మర్చిపోవడానికి మిగతా వాళ్ళందన్నది అంతా అంటే ఎవడు దనిచ్చుకుంటాడు ఎవరు బట్టలు వడతీస్తారు మీ బట్టలు ప్రజలు తీశారు రేపు మరలా రెండు వేల ఇరవై నాలుగులో ఇంకొకసారి అసలు ఏమీ లేకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడన్న వాస్తవం తెలిసినటువంటి ఫ్రస్ట్రేషన్లోనే నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉన్నారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మంత్రి కాకాని మండిపడుతూ ఉన్నారు నారా లోకేష్ రాత్రి తాగింది దిగక ఓవర్లో ఇటువంటి విమర్శలు చేస్తున్నారని మా కాకా గోవింద్ రెడ్డి మండిపడ్డారు పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ ఇప్పటికే రెండుసార్లు పోటీ చేసినప్పుడు రెండు చోట్ల కూడా ప్రజలు బట్టలు ఓడగొట్టారు ఇంకా ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండి ఇప్పుడు అందరికీ బట్టలు ఓడగొడుతున్న మాట్లాడుతున్న గతంలో కొట్టించుకున్న వాళ్ళు ఇప్పుడు కొడతామని చెప్పడం అనేది హాస్యాస్పదం అని మంత్రి కాకాను గోవింద్ రెడ్డి ఎద్దేవా చేశారు శివతో సతీష్ సాక్షి టీవీ సచివాలయం